మీ ఇంట్లో మీకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తోడుగా నిలవండి అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. బాబు గారు చంద్రబాబు గారు 5 సంవత్సరాల పాలన కంటే మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది అని చెప్పి మీరు భావిస్తేనే నన్ను ఆశీర్వదించండి అని, అలా మంచి జరిగి ఉంటే నాకు తోడుగా అండగా మీరే నిలబడండి అని చెప్పి అడగగలుగుతా ఉన్నా. మేనిఫెస్టో అంటే చంద్రబాబు గారి హయాంలో మాదిరిగానే బుక్కులు మాదిరి 600 పేజీల బుక్కులు కొట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలోకి వేసే పరిస్థితి కాదు. 98.5% హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా భావించాం కాబట్టి మీ ఇంటి ముందు నిలబడి నన్ను ఆశీర్వదించండి అని నాకు తోడుగా నిలవండి అని చెప్పి అడగగలుగుతా ఉన్నా. నేను ఇవాళ చెప్తా ఉన్నా ఆ అడిగే అర్హత కానీ ఆ అడిగే నైతికత కానీ మీ బిడ్డ మీరిచ్చిన ఈ అధికారంతో దేవుడి దయతో మెండుగా చేయగలిగాడు అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా. మరి చంద్రబాబు గారిని ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు అడగగలరా, ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు అనగలడా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి మీకు మొహం చూపించగలడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తి ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 1995లో అధికారం కోసం సొంత మామ కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబు వల్ల ఈ 28 సంవత్సరాలలో మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటి అని అంటే చెప్పడానికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు. అదే 2019లో దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల 2019లో సీఎం అయిన మీ బిడ్డ, సీఎం అయిన మీ అన్న, సీఎం అయిన మీ తమ్ముడు ఈ జగన్ వల్ల మీ జగన్ వల్ల మీకు మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటి అని అంటే దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనల వల్ల ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటి తలుపు తట్టినా, ఏ కుటుంబాన్ని అడిగినా మా జగన్ మాకి మంచి చేశాడు అని చెప్పి చెప్పే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఉంది. మరి ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక TV5 వీరందరికీ ఒక దత్తపుత్రుడు. మరి ఏ మంచి చెయ్యని ఈ చంద్రబాబుకు వీరంతా కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అంటే దానికి కారణం మనందరి ప్రభుత్వంలో